అందరూ శుభాకాంక్షలు. జగిత్యాల పట్టణంలోని మడలేశ్వర ఆలయం నందు రజక సంఘ భవన భూపూజ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించిన సంఘ అధ్యక్షులు బొమ్మయ్య గారు, జిల్లా నాయకులు మాజీ అధ్యక్షులు పోచాల గారు, నాతో పాటు కార్యకర్త రామశంకర్ గారు, పద్మావతి పవన్ గారు, రమేష్ గారు, మా ఏ ప్రకాష్ గారు, మరి ముఖ్యంగా మా రజక సంఘ సభ్యులకు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంలో ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా అప్పుడు కాదు, నాకు తెలిసిన కూడా 15-20 ఏళ్ళ కింద ఇక్కడ మడలాయ గుడి కట్టుకుని రాజరాజేశ్వర స్వామి టెంపుల్, అప్పుడు ఇంకనే చింతకుంట చెరువు ఉంది. మా స్థానిక కౌన్సిలర్ బాలశంకర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, కట్ట మీద పోతే ముక్కు మూసుకునే పరిస్థితి ఉండేదని. ఇవాళ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో, చెరువులను బాగుపరచాలి, ముఖ్యంగా పట్టణాలకు ఒక మినీ ట్యాంక్ బండ్ ఇవ్వాలి అని చెప్పి, హైదరాబాద్ సిటీకి ఒక ట్యాంక్ బండ్ ఉంటే ప్రతి నియోజకవర్గానికి ఒకటి పెట్టాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నారు. చాలా గొప్ప కార్యక్రమం. నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులు మంచి చేసుకున్నాం. దాంతోపాటుగా ఒక చెరువును అందంగా చేసుకున్నాం. మరి ఇవాళ చింతకుంట చెరువు, ఇక పాతది అంత ముందు ఎట్లా మర్చిపోతే నేనేం చెప్పలేను, కానీ కట్ట పెద్దగా చేసుకున్నాం బ్రహ్మాండంగా. లోపల దిక్కు మొత్తం స్టోన్ రిపీట్మెంట్, అంటే బండతో అంతా కట్టుకున్నాం. బ్రహ్మాండమైన బతుకమ్మ తంతెలు కట్టుకున్నాం. కట్ట మీద మొత్తం కూడా ఈడికాడికి లైటింగ్ చేసుకున్నాం. అక్కడ మత్తడి కాడ అవతలికి మన ఎస్సీ కాలనీకి దాటే పరిస్థితి లేకపోతే మత్తడి మీద మంచిగా స్టీల్ రేలింగ్ కూడా వేసినాం. ఈడి కాడికి ప్రతి వర్గం వాళ్ళు కూడా అటు గాంధీనగర్కు దీనికి ఒక అటాచ్మెంట్ చేసి పెట్టి, దాంతోపాటుగా చెరువులో మట్టి తీయడం ఇవన్నీ కూడా చేసాం. ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉండింది, కానీ అప్పుడున్న పరిస్థితులు నేను ఓడిపోయి ఉన్నా మీకు తెలుసు. కొంతమంది మట్టి తీయడానికి ఎంత ఇబ్బంది పెట్టిన సంగతి నేను ఇప్పుడు కాంట్రవర్సీలో పోదలుచుకోవాలి. మట్టి కూడా ముట్టనియదు. అదేవిధంగా చింతకుంట చెరువుకు వర్షపు నీరు వస్తుండే, లింగంపేట కర్ణకుంటకి వెళ్ళి అటువంటిది పోయి మొత్తం మూత్రపు నీరు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ విషయంలో కూడా చాలా ప్రయత్నం చేసాం. బాలశంకర్, నేను, ఒక మా పవన్, తమిళ శ్రీనివాస్, అక్కడ కౌన్సిలర్ పవన్, కిలోమీటర్లు నడిచి ఇంట్లో ఫోన్ చేయకుండా మోరీ బయటకు వెళ్ళి తీసుకొద్దామంటే డబ్బులు పెడదామన్నా కానీ పరిస్థితి కనబడకుండా తయారైపోయింది. అంటే ఏమాత్రం కూడా ఆలోచన చేయక ఇప్పుడు ఇవాళ చెరువు అంతా కూడా పాడైపోతే పరిస్థితి ఉన్నది. ఉన్న దాంట్లో మెరుగుపరిచే ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి ఇక్కడే ఇప్పుడు ఏదైతే 9,20,000 ఒక 1,000 ఫీట్ల ఏరియాల, అంటే ఇంతకంటే కూడా పెద్దగా వస్తుంది, ఇక్కడ కమ్యూనిటీ హాల్ వస్తున్నది, అక్కడ చిన్న పుట్టెడుకలు పురుడులు అవన్నీ కూడా చేసుకోవచ్చు. నేను మా రక సంఘ సోదరులు కోరేది ఏంటంటే, నేను 9,20,000 ఫండ్ పెట్టా, ఇంకా కొంచెం ఏదైనా తక్కువ ఉంటే నేను కూడా చదువుతాను, మీరు కూడా బేస్మెంట్ కాడ ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అవసరం పడితే పైన ఇంకో కొంత తీసుకుంటే ఉండాలి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్త ఉండాలి. రెండోది కొద్దిగా కట్టకు దూరమే కట్టండి, కట్టకు దూరం ఉండాలి, రూల్స్ కూడా ఉన్నాయి. కొద్దిగా ఇక గంగమ్మ గుడి ఈ గుడ్లు దగ్గర ఉంటాయి, దాని గురించి మనం ఎక్కువ అబ్జెక్షన్ కాదు. ప్రైవేట్ వాళ్ళకైతే సీరియస్ అబ్జెక్షన్, ఎందుకంటే కట్ట చెడిపోవద్దు, మన బిల్డింగ్ రేపటి నాడు పూలద్దనే ఆలోచన తప్ప వేరే కాదు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి కూడా నేను మీడియా ద్వారా మీ అందరి గురించి ఇక్కడ కోరుతున్నా. ఎందుకంటే రేపు ఈ మీడియా అని ఎందుకంటున్నా అంటే, మీ దాదాపు 1,000-2,000 ఇల్లు ఉన్నాయి, మీరు పెద్దలు ఉన్నారు, మనసుకో మాట మాట్లాడతారు, కట్ట మీద కూడా ఎందుకు కట్టలేదు అంటారు, లేకపోతే కట్ట లోపల ఎందుకు కట్టలేదు అంటారు. అది పద్ధతి కాదు. మన చెరువులు మనకు మంచిగుంటేనే ఊరు మంచిగుంటుంది. అటు కల్లఫెల్ చెరువు, ఇటు చింతకుంట చెరువు, అటు ముప్పాల చెరువు, మోతి చెరువు, నాలుగు చెరువులతోనే జగిత్యాలకు అందం అయిపోయింది. చింతకుంట చెరువు మోరీలు వచ్చేసి ఉప్పాల చెరువు అయితే ఇక దానికి ఓ వచ్చే పరిస్థితి లేదు. మోత చెరువు ఇప్పుడు కొత్తగా సాగింది. ఎంత చెప్పినా ఒక సరి అయిన వ్యవస్థలో లేఅవుట్లు పెట్టుకొని
మోర్ ఎడ్ తీసుకుపోవాలంటూ రోడ్డు ఉంటే ఈ చెరువులలో నీళ్ళు పోవు. కాబట్టి నేను మీడియా ద్వారా ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కోరుతున్నాను, ముందుగా ప్లాట్ కొనేటప్పుడు దాని మోర్ నీళ్ళు ఎడిపోతాయి, దానికి తవ్వట్లేదు, అడిగినాక కొన్నాక మార్గా చేంజ్ అవ్వడం సార్ గరీబ్గా కొన్నామని వాళ్ళు ఏదో ప్లాట్లు పెట్టడం, ప్లాట్లు పెట్టడం నేను రియల్ ఎస్టేట్ వ్యతిరేకం కాదు, మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు రెండు మూడు వాళ్ళ మంది వ్యతిరేకం కాదు, వాళ్ళకి ప్లాట్లు పెట్టడం వ్యతిరేకం కాదు, కానీ సరిగ్గా పెట్టారు. రూల్స్ అన్నిటి నేను పెట్టలేదు, సంజయ్ కుమార్ పెట్టే కాదు, పాత నాయకులే పెట్టారు. అవి పెట్టే మన ముఖ్యమంత్రి గారు ఇంకొక ఇట్లా ఖరాబ్ కావద్దు, పోయి పోయి పాడైపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. మరి ఆ ఇబ్బంది ఏందో, ఇవాళ చింతకుంట చెరువు కింద మనం ఉండి మాట్లాడుతున్నాం. చింతకుంట చెరువు కింద ఇంట్లో మత్తడి దుంకిన నీళ్ళు, తుమ్లకి వెళ్ళిపోయే నీళ్ళు, ఎటు పోవాలో పోని పరిస్థితి ఉన్నారు కింద. ఇలా నాలా కడదామంటే కటరిస్తలేదు, ఎంత ఆక్రమణలకు గురైంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా కొంత ఇచ్చిపెట్టారు, ప్లాట్లు అంతమందేమో పొలాలు ఓటు కింద ఓటు పడి పోతుండే, ఇప్పుడు ప్లాట్లు పెట్టారు, ప్లాట్లు పెట్టి అడ్డం మట్టి తీసుకొచ్చి పోసేవారికి ఇబ్బంది అవుతున్నది. అలాంటివి జరగకుండా చూడాలి. మరి ఇవాళ ప్రభుత్వం రజకులకు లాండ్రీలలో విషయంలో 250 యూనిట్లు ఫ్రీ అని చెప్పి జీవో ఇచ్చింది. ఈ విధానాలు కూడా 250 యూనిట్ల వరకు మా సూర్యం లాండ్రీ 250 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ. కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరి లాండ్రీ కూడా కరెంట్ ఫ్రీ. అంటే బడుగు బలైన వర్గాలు కుల వృత్తులను ఇప్పటికీ నమ్ముకొని జీవించే మన గంగపుత్రులు, చేపల కుటుంబాలు కావచ్చు, గుడ్లు రాసుకునే గుల్ల కుటుంబాలు కావచ్చు, హెయిర్ కటింగ్ చేసే నాయి బ్రాహ్మణులు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికి కూడా బట్టలుకి ఇస్త్రీ చేసి లాండ్రీలు నడిపే మా రజక సోదరులు, అక్క చెల్లెళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు. ప్రభుత్వ పరంగా కొంత సంపద పెంచి పేదలకు పంచాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈనాడు కూడా ఎవరు కూడా ఇంత గొప్ప గొప్ప ఆలోచన చేయలేదు, తన గొప్ప ఆలోచన చేశాను. తప్పకుండా ముందు ఇంకా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినాం. ఇంకా ముందు ఆర్థిక పరిస్థితి మంచి లేదు, డబ్బులు మీ అందరూ తెలుసు, ప్రపంచం అంతా అపలపుతం అవుతుంది. అసలు మంచిగుంటే నాకు కూడా ఆలోచన లేదు, సిరిసిల లెక్క మోడ్రన్ లాంటి ఇక్కడ కట్టియాలని ఆలోచన నా మైండ్లో కూడా తిరుగుతూ ఉంది. మరి మన వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, కానీ ఇప్పుడున్న పరిస్థితి అన్ని డబ్బులు లేవు, ముందు తప్పకుండా ఇంకా ఫ్యూచర్ ఉండాలి, మంచి రోజులు వస్తాయని మనం ఆశించాలి. ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ తప్పకుండా మంచి రోజులు రావాలి, ఈ కరోనా మహమ్మారి పోవాలి. మరి మళ్ళీ రోజు చెప్తా ఉన్నా, మాట రోజు చెప్పడం కూడా పెరుగుతూ ఉన్నది. తప్పకుండా అందరూ మాస్కులు ధరించి కొద్దిగా దూరం ఉండి ఎక్కడికక్కడ పోకపోతే కంట్రోల్కి వస్తుంది. పోయినసారి కంట్రోల్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బాగా పెరిగింది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ కరోనా విషయాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు ఇస్తాను.